అమ్మ వంటింట్లో నుంచి పెద్ద కేక వేసింది. లక్ష్మి ఇంకా ఎంతసేపు పడుకుంటావుల్లి, టైం అవుతుంది, 8:30 అయింది, 8:30 కల్లా ఆటో వాడు వస్తాడుల్లి అనుకుంటూ అరుస్తూనే ఉంది. టక్కున కళ్ళు తీసి చూస్తే నిజంగా టైం ఎంతైంది, అమ్మ నిజంగా టైం కరెక్ట్ చెప్పిందే అనుకున్నాను. ఈ అమ్మలు ఎప్పుడు టైం ఒక అరగంట ముందే చెప్తారు, లేకపోతే మహా అంటే ఇంకొక గంట ముందు కూడా చెప్తారు. 8:30 కదా నిజంగానే ఆటో వాడు వస్తాడు అని భయం కొద్ది వేస్తూ దుప్పటి కూడా మాట పెట్టకుండా స్నానానికి వెళ్ళిపోయాను. అంతలోపు ఇది ల్యాండ్లైన్ ఫోన్ మోగినట్టు గుర్తు. అమ్మ వచ్చి తలుపు దగ్గర తలుపు కొట్టి, లక్ష్మి మామూలు డ్రెస్లు వేసుకో, స్కూల్ లేదు ఈరోజు, స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది, వానలు పడుతున్నాయి, హాలిడే రోజు అంది. హాలిడే అని గుండెల్లో డాన్స్ వేస్తూనే, హోంవర్క్ ఉంది, రేపైనా అలాగని సబ్మిట్ చేయాలి కదా అని నిన్న రాత్రి సగం మిగిలిన హోంవర్క్ ఏదో చేసేద్దాం అనుకున్నాను. స్నానం నుంచి బయటికి రాగానే అమ్మ తమ్ముని చేతిలో పెట్టి వీడికి కూడా స్నానం చేసి రెడీ చేసే కన్నా అని చెప్పింది. అబ్బా అమ్మ బా చేసేవే ప్లీజ్ అంది. సరే అని చెప్పి తమ్ముని కూడా రెడీ చేసాము. తమ్ముడు 4th క్లాస్, సత్తు పడిపోయారు. వాడు స్నానం చేసి వాడు వచ్చాడు. వాడికి ఇవ్వాల్సిన డ్రెస్, వాడికి ఏమైనా హోంవర్క్ ఉంటే అవి చేయించమని కూడా చెప్పిందమ్మ. హోంవర్క్ ఏం లేదు అన్నాడు. డైరీ ఓపెన్ చేసి చూస్తే నిజంగానే హోంవర్క్ లేదు. వాడు వాడు ఆటల్లో పడిపోయాడు. ఆ పోకేమాన్ గేమ్లు అవన్నీ ఆడుతున్నాడు. అంతలోపల అమ్మ చేతికి టిఫిన్ ఇచ్చింది మా ఇద్దరికి. ఇద్దరు టిఫిన్ తింటుంటే అమ్మ అయితే దీపారాధన చేసుకుంటూ ఆఫీస్కి రెడీ అవుతుంది. ఇంట్లో ఎవరు తలుపు కొట్టారు. వెళ్ళి చూస్తే నాన్న. నాన్న పొద్దున లేపి వెళ్ళొస్తానని చెప్పినట్టు గుర్తు. ఎక్కడికి ఏమిటి అని కూడా చెప్పారు, గుర్తులేదు. నిద్రమత్తలు అమ్మ అదేంటండి ఎప్పుడు వచ్చారు అని అడిగింది. మాదలు బాగా పడుతున్నాయి గారు, ఊళ్ళు బాగాలేవు, ఎందుకులే రిస్క్ అని ఇంటికి వచ్చేసాను అన్నారు. అమ్మ సరే కాళ్ళు చేతులు కడుక్కునే టిఫిన్ పెడతాను అంది. అమ్మ ప్లేట్లో టిఫిన్ పెడితే నాన్న చేతులు కడుక్కోవడానికి కిచెన్లోకి వెళ్ళారు. కడగడానికి అమ్మ బాండి సింక్లో వేసింది. అది చూసి నాన్న ఇంకో ప్లేట్లో సగం ఉప్మా, ఆయనకు పెట్టిన సగం ఉప్మా ఆ ప్లేట్లో పెట్టి అమ్మకి ఇచ్చారు. అమ్మ నాన్న ఏమిటో అత్తగారు వెళ్ళి అనుకున్నాను. అంత లోపల మళ్ళీ నాన్న టిఫిన్ తింటూ న్యూస్ పేపర్ చదువుతున్నారు హాల్లో. నేను తమ్ముడు నేనేమో నా హోంవర్క్ ఏదో సగం మిగిల్చానుగా, అది కంప్లీట్ చేస్తున్నాను. తమ్ముడు అటు ఇటు ఆడుకుంటున్నాడు. అమ్మ కిచెన్లో నుంచి ఒక కేక వేసింది. ఏమండి ఎలాగో అందరం ఇంట్లోనే ఉన్నాం కానీ నేను కూడా ఈరోజు లీవ్ పెట్టేస్తాను, శ్రావణ మాసం దగ్గర పడుతుంది, పూజకి అవన్నీ సామాగ్రి అవన్నీ తీయాలండి, బీరువా కొంచెం సర్దుదాం, ఇల్లు భూజులు నిలుపుదామండి అంది. సరే అన్నారు నాన్న. అక్కడి నుంచి కుక్కర్ వేస్తాం, కుక్కర్ పెట్టొస్తాను, మీరు బీరువా దగ్గర కూర్చోండి అంది. అమ్మ కుక్కర్ పెట్టి వచ్చే లోపల నాకేవో కట్ చేయడానికి ఇచ్చింది. హోంవర్క్ చేసి అవన్నీ కట్ చేసి వచ్చే లోపల అమ్మ బయట పెట్టిన ఆల్బమ్స్ని నాన్న తిరిగి వేస్తున్నారు, ఫోటో ఆల్బమ్స్. నేను చిన్నగా ఉన్నప్పుడు ఎంత ముద్దుగా ఉన్నాను, ఎంత తెల్లగా ఉన్నాను, ఆ బుక్ చూడు అనుకుంటూ నన్ను నేను చూసి మర్చిపోతున్నాను. నాన్నేమో ఆయన యంగ్గా ఉన్నప్పుడు ఆయనకి అమ్మకి పెళ్లి చూపుల కోసం తీసిన ఫోటోలు, ఆ పెళ్లి ఫోటోలు, అమ్మమ్మ తాతయ్య నాన్నమ్మ తాతయ్య పిన్ని బాబాయ్య అత్తయ్య అమ్మాయ్య పెద్దన్నయ్య అందరం ఎంత అమాయకంగా ఉన్నాం ఆ ఫోటోలో అనిపించింది. ఆ ఫోటోలో నేను నెంబర్ వేసుకుంటూనే నేను నాన్న మునిగిపోయి ఉన్నా. అమ్మేమో నన్ను నాన్న మీరు మీ ఫోటోలు ఇల్లు సర్దమంటే ఆ ఫోటోలు చూసుకుంటూ కూర్చుంటారే అంది. అందులో తమ్ముడు పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ అమ్మ నా ఫోటోలేవమ్మా అని అడిగాడు. ఇదిగో అనుకుంటూ అమ్మవాడికి ఆవిడ ఫోటో ఫోన్లో ఉన్న ఫోటోలు అన్నీ చూపిస్తుంది. ఒక నిమిషం అమ్మని అన్నానని ఇద్దరిని చూశాను. నాకు తమ్ముడికి ఎంత జనరేషన్ గ్యాప్ ఉందా, నా ఫోటోలేమో ఆల్బమ్స్లో కలర్ ఫోటోలు, బ్లాక్ నాన్న ఫోటోలేమో బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు, ఇంత మారిపోయింది ఆ ప్రపంచం అనుకున్నాను. అమ్మేమో ఆవిడ కూడా అన్ని పనులు అక్కడే పడేసి ఇల్లు సత్తరం బీరువా సత్తరం అన్నీ మర్చిపోయి తమ్ముడితో చేరే ఫోటోలు చూస్తుంది.
అప్పుడు నాన్న అడిగాను, నాన్న ఎలాగో అందరం ఇంట్లోనే ఉన్నావు కదా, నువ్వు నేను నాన్న తమ్ముడు ఒక మంచి ఫ్యామిలీ ఫోటో దిగుతాను నాన్న స్టూడియోకి వెళ్ళి అని అడిగాను. స్టూడియోకి ఎందుకు, ఇంట్లో కెమెరా ఉందిగా అమ్మ. లేదమ్మా, స్టూడియోకి వెళ్ళే దిగుతా అన్నాను. నేను అమ్మ నాన్న తమ్ముడు ఏ ఒక్కడు ఎక్కడ ఒక్కడ పడేసి టిప్పు టాప్గా రెడీ అయ్యా. అమ్మ మాత్రం నాకు జడ వేయాల్సిందే అనిపించింది. నేను రోజు హెయిర్ పెట్టుకుంటా అంటే చక్కగా నూనె రాసి జడ వేసింది. ఆవిడ నూనె రాసుకుని జడ వేసుకుని ఒక మంచి కాటన్ చీర కట్టుకుంది. నాన్న టక్ చేసి మరి నీట్గా రెడీ అయ్యారు. తమ్ముడు మాత్రం అదే నిక్కరు, అదే షర్టు క్రాఫ్ట్ నీట్గా దొరికిందమ్మ. నేను చక్కగా చూడదారు వేసుకుని ఉన్నాను. నలుగురం వెళ్ళాం స్టూడియోకి, మంచి మంచి ఫోటోలు దిగాం. కానీ వాటన్నిటిలో కల్లా నాకు నచ్చిన బ్యూటిఫుల్ ఫోటో మాత్రం ఇదే. ఇది మా ఫ్యామిలీ ఫోటో. చక్కగా నలుగురం ఫోటో దిగాం. ఇంటికి వచ్చేసరికి మళ్ళీ సత్యంగా పడ్డాం. ఈరోజు నేను అమ్మ నాన్న తమ్ముడు కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాం. మా ఇంట్లో ఫస్ట్ దేవుడి ఫోటో తగిలిచ్చాం. అది తగిలిచ్చిన తర్వాత ఇంకో వాల్ మీద మా ఫ్యామిలీ ఫోటో నీట్గా ఫ్రేమ్ చేసింది, అది తగిలించుకుందాం. నాకు పెళ్ళి సంవత్సరం అవుతుంది. నాన్న వాళ్ళు ఇల్లు కొన్నారని చెప్పి కార్పొరేషన్ కోసం వచ్చాను ఈ బస్ నుంచి. తమ్ముడేమో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు, వాడు యూఎస్ వెళ్దాను అన్నీ అంటున్నాడు. ఫొటోస్లో అది దట్ ఈస్ బ్యూటిఫుల్ మెమరీ. కొన్ని ఫొటోస్ మనీ మీకు జనాలందరూ వాళ్ళ జ్ఞాపకాన్ని మనకి ఇచ్చి వెళ్తే, కొంతమంది గాయం చేసే జ్ఞాపకాన్ని ఇచ్చి వెళ్తారు, కొంతమంది ఆనందాన్ని ఇచ్చే జ్ఞాపకాన్ని ఇచ్చి వెళ్తారు. కానీ ఈ ఫొటోస్ మాత్రం ఆ మూమెంట్లో వాళ్ళు క్రియేట్ చేసిన బ్యూటిఫుల్ మెమరీని మనతో సేవ్ చేసి వెళ్తారు. మీరు మీ ఫ్యామిలీ ఫోటోని షేర్ చేయండి అండర్ ది హ్యాష్ ట్యాగ్ రావు గారి అమ్మ. థ్యాంక్ యూ.